హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ దీపుని. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారు నా కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి. ఈరోజు నేను నా స్కిన్ కేర్ రొటీన్ని మీతో అయితే షేర్ చేస్తున్నాను. సో చాలామంది చాలా డేస్ నుంచి అడుగుతున్నారు మీ స్కిన్ కేర్ రొటీన్ షేర్ చేయండి అని. సో నేను ఏమేమి యూజ్ చేస్తాను, నా స్కిన్ కేర్ రొటీన్ నేను ఎలా మెయింటైన్ చేస్తాను నా స్కిన్ అనేది ఈరోజు మీకు ఈ వీడియోలో నేనైతే షేర్ చేస్తున్నాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. మీలో ఎవరైనా నా ఛానల్ కానీ ఫస్ట్ టైం చూస్తున్నారా? ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదు. మరిన్ని యూస్ఫుల్ వీడియోస్తో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ని మీ ముందుకు తీసుకురావాలంటే నా ఛానల్కి సపోర్ట్ చేయండి. స్కిన్ కేర్ రొటీన్ చూపిస్తానంది. ఇదేంటి, కూర్చుని బనానా తింటుంది అనుకుంటున్నారా? అవునండి, బనానానే తింటున్నాను. బనానా తినేసాక చాలామంది ఏం చేస్తారు, ఆ తొక్కని బయట పాడేస్తూ ఉంటారు కదా. సో ఎప్పుడైనా సరే బనానాస్ తినేటప్పుడు కానీ, వాటర్ మెలన్ తిన్నాక కూడా వాటర్ మెలన్ ఉన్న తొక్క కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. చాలామంది ఈ తొక్కలు ఏంటంటే పనికిరావని చెప్పి పాడేస్తారు, బట్ అలా పాడేయకూడదు. సో దాని గురించి అని చెప్పి నేను స్టార్టింగ్ నుంచి అయితే ఈ వీడియో అయితే షూట్ చేశాను. సో ఇప్పుడు బనానా మీద ఉన్న తొక్క ఉంది కదండి, ఆ తొక్కల్ని ఏంటంటే ఒక్కొక్క పీస్ని తీసుకుని చీక్స్కి, అలానే నోస్కి, ఫోర్ హెడ్కి, మౌత్ చుట్టూరు కూడా నేను దీంతో క్లీన్ చేసుకుంటున్నాను. సో దీంతో ఎందుకు మసాజ్ చేసుకుంటున్నానంటే, బనానా మన స్కిన్ పై ఉన్న ట్యాన్ని రిమూవ్ చేయడానికి వండర్ఫుల్గా వర్క్ అవుతుంది. అలానే మన స్కిన్ కూడా చాలా గ్లో వస్తుందండి. మీరు బయటికి వెళ్ళి ఫేషియల్స్ చేయించుకున్నా కూడా అంత గ్లో రాదు, అంత కలర్ రాదు. బట్ మీరు ఇదే అట్టుబొండ తొక్కతో మీరు ఇంట్లో బనానా తినేసిన తర్వాత ఫేస్కి దాంతో మీరు మసాజ్ చేసుకుంటే మీ ఫేస్ మీద ఉన్న ట్యాన్ అంతా రిమూవ్ అయిపోతుంది. అలానే మీ స్కిన్ కూడా టైట్నింగ్ ఎఫెక్ట్ వస్తుందండి. ఆ స్కిన్ మీరు అంతా క్లీన్ చేసేసుకున్న తర్వాత మీరు స్కిన్ మీద స్కిన్ని ఒక 20 మినిట్స్ అలా వదిలేయాలి. సో అలా వదిలేస్తే ఏంటంటే ఒక టైట్నింగ్ ఎఫెక్ట్ అనేది ఇస్తుంది. ఇప్పుడు చూడండి, మీరు శనగపిండితో ప్యాక్ వేసుకుంటే మీకు ఎలా కొంచెం స్కిన్ టైట్గా కనిపిస్తుందో అలాగా చాలామందికి వ్రింకిల్స్ వచ్చేస్తూ ఉంటాయి. సో అటువంటి వాళ్ళు ఇలాగ ఒకసారి ట్రై చేస్తూ ఉన్నారనుకోండి, వీక్లీ 2 టైమ్స్ ఇలా మీరు చేసుకుంటూ ఉంటే మీ స్కిన్ అనేది టైట్నింగ్ ఎఫెక్ట్ వస్తుంది. అలానే మీ స్కిన్ పైన ట్యాన్ అంతా కూడా రిమూవ్ అయిపోతుందండి. నేనైతే నా స్కిన్ని ఖాళీ ఉన్న టైంలో ఇలానే క్లీన్ చేసుకుంటాను. పార్లర్కి వెళ్ళి ఫేషియల్స్ అయితే చేయించుకోను, కానీ నేను వేట్లకి ఫేషియల్స్కి వెళ్తాను అంటే ఐబ్రోస్కి ఎప్పుడైనా చేయితే అప్పర్ లిప్కి తప్ప నేను ఇంక అసలు పార్లర్కి అయితే ఇంక దేనికి వెళ్ళను. అసలు నేను ఫేషియల్స్ అనేవి చేయించుకోను. ఎప్పుడైనా హైదరాబాద్లో ఉన్నప్పుడు అక్కడ సెలూన్లో వర్క్ చేసేదాన్ని కాబట్టి అక్కడ ఫేషియల్స్ అయ్యి అలవాటు ఉండేది. కానీ నేను వైజాగ్ వచ్చేసిన తర్వాత అయితే ఫేషియల్స్ అసలు చేయించుకున్న రోజే లేదండి. అసలు నేను ఫేషియల్స్కి ఎప్పుడు వెళ్ళను, మ్యాక్సిమం నేను ఇంట్లోనే చేసుకుంటాను. ఎందుకంటే ఇలా ఇంట్లోనే హోమ్ రెమెడీస్ ఇలాంటి చిన్న చిన్నే యూజ్ చేసి నేను ఇంట్లోనే నా స్కిన్ని అంతా నీట్గా చేసుకుంటాను. సో చూస్తున్నారు కదా, ఈ విధంగా మీరు స్కిన్ అంతటినీ కూడా మంచిగా క్లీన్ చేసుకుంటే మీ స్కిన్పై ఉన్న ట్యాన్ అంతా కూడా ఈజీగా రిమూవ్ అయిపోతుంది, చాలా నీట్గా ఉంటుంది. మీరు ఇదంతా క్లీన్ చేసుకున్న తర్వాత, మసాజ్ చేసుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ అలా వదిలేయండి. వదిలేస్తే మీ స్కిన్ అంతా కూడా డ్రై అయిపోయి అంత టైట్గా పట్టేసి ఉంటుంది. అప్పుడు నార్మల్ వాటర్తో ఫేస్ వాష్ చేసుకోండి. సో ఇప్పుడు నేను నార్మల్ వాటర్తో ఫేస్ వాష్ చేసుకుని వచ్చాను. ఫేస్ వాష్ చేసుకొచ్చిన తర్వాత టవల్తో కానీ ఏదైనా క్లాత్తో కానీ గట్టిగా రుద్దేస్తూ ఉంటారు. ఇప్పుడు అలా చేయొద్దండి. ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా చాలా స్మూత్గా మీ స్కిన్ని డీల్ చేసుకోవాలి. ఏదో పక్కన వాళ్ళ స్కిన్ కదా అన్నట్టుగా మీరు స్కిన్ మీద కొంతమంది సబ్బు రుద్దుతారు ముఖానికి, ఎలా పడితే అలా రఫ్ చేసేస్తూ ఉంటారు, ఎలా పడితే అలా తుడిచేసుకుంటూ ఉంటారు. అలా తుడుచుకోవడం వల్ల మీ స్కిన్ అనేది డ్యామేజ్ అయిపోద్ది. సో మన స్కిన్ చాలా సెన్సిటివ్గా ఉంటుంది, మనం చాలా స్మూత్గా హ్యాండిల్ చేసుకోవాలండి. సో ఈ విధంగా మీ స్కిన్ని క్లీన్ చేసుకోవాలి. సో అంతా డ్రై అయిపోతుంది కదా. సో డ్రై అయిపోయిన తర్వాత నా స్కిన్కి నేను అసలు ఏమేమి యూజ్ చేస్తాను అనేది మీ అంతా చూపిస్తాను. చూడండి, ట్యాన్ ఎంత బాగా రిమూవ్ అయిపోయిందో. సో మీరు వారానికి ఒకసారి ఇలా ట్రై చేయండి. మీరు బనానా తినేటప్పుడు నా ఫేస్కి, ఇప్పుడు ఫేస్కి ఒకసారి మీరు బ్యాక్ వెళ్ళి స్క్రోల్ చేసి చూడండి, మీకే తెలిసిపోతుంది. నేను ఫేస్ అంతా వాష్ చేసుకుని వచ్చేసాను. ఇప్పుడు బనానా పెట్టి మనం రుద్దుకోవడం వల్ల ఏంటంటే, బనానా మీద ఉన్న పీల్ని అంటే అరటిపండు మీద ఒక తొక్కని మన ఫేస్ అంతా కూడా రఫ్ చేసి ఒక 20 మినిట్స్ అలా వదిలేయటం వల్ల మనకి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి మన స్కిన్ పై ఉన్న ట్యాన్ కానీ టెస్ట్ కానీ అంతా కూడా పోతుంది. సో సెకండ్ వన్ వచ్చేసి మన స్కిన్ టైట్నింగ్ అవుతుంది. చాలామందికి ఊరికూరికే టెన్షన్స్ పడటం వల్ల వ్రింకిల్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో ఆ ముడతలు అనేవి ఈజీగా వచ్చేస్తూ ఉంటాయి. ఒక 30+ అయితే మనకి ముడతలు అనేవి వచ్చేస్తాయి. కొంతమంది స్కిన్ బట్టి, కొంతమంది యాక్టివ్గా ఉండడం బట్టి దానివల్ల కూడా కొంతమంది వ్రింకిల్స్ రావు. చాలామందికి అయితే వ్రింకిల్స్ అవి వచ్చేస్తూ ఉంటాయి. సో అలవంటప్పుడు మనం ఏంటంటే వీక్లీ వన్స్ టైట్నింగ్ ఎఫెక్ట్ ఇచ్చే ప్యాక్స్ అనేవి యూజ్ చేసుకోవాలి. దానికి సంబంధించి నేను సపరేట్ వీడియో అయితే
మీకు పోస్ట్ చేస్తాను. చాలామంది నా స్కిన్ కేర్ రొటీన్ అడిగారు కాబట్టి ఈరోజు మీకు స్టార్టింగ్ నుంచి అయితే ఈ వీడియోలో నేను చూపిస్తున్నాను. సో నేను ఫేస్కి వచ్చేసి ఫేస్ వాష్ యూజ్ చేస్తాను, అంతకుముందు వీడియోస్లో కూడా నేను పోస్ట్ చేశాను. ఇప్పుడు నేను బనానా పెట్టి అంతా రఫ్ చేసేసుకున్నాను కదా, ఇప్పుడు నేను నార్మల్ వాటర్తోనే వాష్ చేసుకున్నాను. నార్మల్ వాటర్తో ఎటువంటి ఫేస్ వాష్ కానీ సోప్ కానీ ఏమీ యూజ్ చేయలేదు. సో నేను అసలు ఫేస్ వాష్కి ఏమి యూజ్ చేస్తాను, ఫేస్ వాష్ అసలు నేను ఏం బ్రాండ్ యూజ్ చేస్తాను అనేది అంతా కూడా మీకు ఈరోజు నేను చూపిస్తాను. నేనేం ప్రోడక్ట్స్ యూజ్ చేస్తాను మీకు చెప్తాను. నేను ఫేస్కి వచ్చేసి ఫేస్ వాష్ యూజ్ చేస్తాను, అలానే మాయిశ్చరైజర్, సన్స్క్రీన్. ఇది తప్ప ఇంక నేను ఏమి ఫేస్కి పెట్టినప్పుడు బయటకు వెళ్ళినప్పుడు పౌడర్ యూజ్ చేస్తాను. ఇంకా బయట మేకప్కి సంబంధించిన కాంపాక్ట్స్ కానివ్వండి, లోషన్స్ కానివ్వండి, ఫౌండేషన్స్ కానీ ఏమి యూజ్ చేయను, జస్ట్ నార్మల్గా ఒక లిప్స్టిక్ అయితే యూజ్ చేస్తాను అంతే. సో నేను ఫేస్ వాష్ వచ్చేసి నేను రీసెంట్గా ఏంటంటే అప్పర్ లిప్ సంబంధించి స్కిన్ మెడ్కి అని వైజాగ్ అయితే వెళ్ళాను. సో అక్కడ ఇది వచ్చేసి ఫేస్ వాష్ మేడం సజెస్ట్ చేస్తారు, 100 ml ఫాసిక్ ఫేస్ వాష్ నేమో డెర్మాజోన్ వాళ్ళది కంపెనీ ఇది. సో ఇదైతే నేను ఫేస్ వాష్ మార్నింగ్ అండ్ ఈవినింగ్ 2 times అయితే ఫేస్ వాష్ చేస్తాను. మార్నింగ్ బాత్ చేసేటప్పుడు, అలానే బిఫోర్ బెడ్, నైట్ పడుకునే ముందు కంపల్సరీగా ఫేస్ వాష్ అయితే అలవాటు చేసుకోండి. చాలామంది బయట నుంచి తిరిగి వచ్చేసిన అలానే పడుకుని పోతారు, ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా అలానే పడుకుని పోతారు. అలా పడుకోపోవడం మంచిది కాదు. మన స్కిన్ మీద ఉన్న అంతా కూడా దుమ్ముని తొలగించి మంచిగా మన ఫేస్కి మాయిశ్చరైజింగ్ ఇచ్చి అప్పుడు మనం పడుకోవాలి. సిరమ్స్ ఏమైనా యూజ్ చేసి అలవాటు ఉంటే సిరమ్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు, మంచిది. మీ స్కిన్ బట్టి మంచి చూసుకుని చేసుకోండి. ఏవి పడితే అడ్వర్టైజ్మెంట్లు చూసి డీమార్ట్స్లోకి వెళ్ళి అట్లా మీకు పర్చేస్ చేయదు, అన్నీ కూడా మంచివి కాదు. సో మీ ఫేస్కి ఏ సెట్ అవుతుందో అనేది డాక్టర్ని అడిగి వాళ్ళు సజెస్ట్ చేసింది మీరు యూజ్ చేసుకుంటే మీ స్కిన్ అనేది తొందరగా పాడవకుండా ఉంటుంది, హెల్దీగా ఉండడానికి బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి నేను మాయిశ్చరైజర్ యూజ్ చేస్తానండి. ఏ మాయిశ్చరైజర్ అని మీరు యూజ్ చేసుకోవచ్చు, నివ్యా బాగుంటుంది. ఇంతకీ డాక్టర్ని కలవాలి, ఇదంతా చేయాలి అవసరం లేదు అనుకుంటే ఫేస్ వాష్ వచ్చేసి హిమాలయ యూజ్ చేసుకోవచ్చు, లేదంటే ఏదైనా గ్రీన్ టీ ఫేస్ వాష్ యూజ్ చేసుకోవచ్చు. సో మాయిశ్చరైజర్ వచ్చేసి నివ్యా యూజ్ చేసుకోవచ్చు. అదే మీరు ఏదైనా డాక్టర్ని కన్సల్ట్ అయితే మీ స్కిన్కి తగ్గట్టు వాళ్ళు ఇస్తారు కాబట్టి ఫేస్ వాష్, మాయిశ్చరైజర్, సన్స్క్రీన్ కంపల్సరీ డైలీ మనం యూజ్ చేసుకోవాలి. ఇది వచ్చేసి డెర్మాజోన్ వాళ్ళది డ్యూ మాయిస్ అండి మాయిశ్చరైజరు. ఇది నేను యూజ్ చేస్తాను. ఫేస్ వాష్ చేసుకొచ్చేసిన తర్వాత ఒక 5 minutes ఆగిన తర్వాత మన ఫేస్ అంతా డ్రై అయిపోయింది కదా. సో ఇప్పుడు డ్రై అయిపోయింది కాబట్టి నేను చేసుకోవచ్చు, ఆల్రెడీ 5 to 7 minutes అవుతుంది. సో ఇప్పుడు నేను ఈ మాయిశ్చరైజర్ అప్లై చేసుకుంటున్నాను చూడండి. సో ఇంత తీసుకున్నా నేను చూడండి, ఫేస్ అంతా కూడా అప్లై చేసుకోవాలి. సో మన ఫేస్కి మాయిశ్చరైజర్ అనేది చాలా అవసరము, ఎందుకంటే స్కిన్ డ్రై అయిపోకుండా పొడిబారిపోకుండా ఉంటుంది, స్కిన్ కూడా చాలా నీట్గా ఉంటుంది. సో ఎప్పుడైనా సరే మాయిశ్చరైజర్ అనేది కంపల్సరీ అప్లై చేసుకోవాలి ఫేస్కి, నెక్కి కూడా. సో ఇది ఒక 10 minutes మనం బాగా ఫ్యాన్కి డ్రై అవనవ్వాలి, అప్పటి వరకు మనం ఇంకా ఫేస్కి ఏవి పెట్టకూడదు. మాయిశ్చరైజర్ అయిపోయింది కదా, సో మాయిశ్చరైజర్ చేసుకోవడం వల్ల స్కిన్ కూడా కొంచెం నీట్గా కనిపిస్తుంది, చాలా బాగుంటుంది. ఇది నేనైతే ఇది ఫేస్ వాష్ యూజ్ చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి సన్స్క్రీన్ SPF 50 యూజ్ చేయాలా, 30 or 50 అనుకుంటారు. 30 అనే యూజ్ చేయొచ్చు, 50 యూజ్ చేస్తే ఇంకా మంచిది. సో మ్యాక్సిమం 50 యూజ్ చేయడానికి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. కొంతమంది అంటారు సన్స్క్రీన్ యూజ్ చేస్తే మా స్కిన్ అంతా ఆయిలీగా అయిపోతుందండి, జిడ్డుగా అయిపోతుంది. మా ఫ్రెండ్స్ కానీ ఇంట్లో వాళ్ళందరూ ఏంటో మొక్క అంత జిడ్డుగా ఉంది, ఫేస్ వాష్ చేసుకో అంటారు. ఎంత జిడ్డుగా ఉన్నా కూడా మీరు ఏసీ కిందనో ఫ్యాన్ కిందనో మీ ఫేస్ అనేది డ్రై చేసుకోండి, ఒక 15-20 minutes మనకి అంతా డ్రై అయిపోతుంది. సో సన్స్క్రీన్ యూజ్ చేయడం వల్ల మనం బయటికి వెళ్ళినప్పుడు డస్ట్ అనేది మన స్కిన్ మీద పడి లోపలికి వెళ్లకుండా మనం సన్స్క్రీన్ ఏదైతే అప్లై చేసుకున్నామో దానిపైనే ఉంటుంది. సో మనం ఇంటికి వచ్చేసిన తర్వాత ఫేస్ వాష్ చేసుకుంటే మన స్కిన్ అనేది ఏది ట్యాన్ పట్టకుండా ఉంటుంది, అలానే ఎటువంటి పింపుల్స్ కానీ యాక్నీ కానీ చేరకుండా ఉంటుంది. సో సన్స్క్రీన్ అయితే కంపల్సరీ యూజ్ చేయాలి. సన్స్క్రీన్ చాలా ఎక్కువనే యూజ్ చేయాలండి. ఈ ఫింగర్ ఉంది కదా, ఈ ఫింగర్కి ఇక్కడి వరకు క్రీమ్ తీసుకుని మొత్తం అంతా నీట్గా పెట్టేసుకోవాలి నార్మల్గా. కానీ ఏంటంటే మనం అయిపోతుంది అని చెప్పి కొంచెం రాస్తాము, మరీ ఇంత ఫింగర్ అంతా తీసుకోపోయినా ఈ ఫస్ట్ ఫింగర్ ఉంది కదండి, ఇంత మనం సన్స్క్రీన్ తీసుకుని ఫేస్కి అంతా అప్లై చేసుకుని అట్లా పెట్టేసుకుని ఒక 20 minutes వరకు మీరు ఫేస్ మీద ఏమీ పెట్టకూడదు. సో 20 minutes తర్వాత నుంచి ఇది మనకు వర్క్ అవుతుంది. మనం ఒక
హాఫ్ అన్ అవర్ లో మనం బయటకు వెళ్తాం అనగా ఇది అప్లై చేసేసుకుంటే సరిపోతుంది. హాఫ్ అన్ అవర్ తర్వాత మీరు కావాలంటే పౌడర్ ఏదైనా అప్లై చేసుకోవచ్చు. అప్పటి వరకు మీరు ఫేస్ మీద ఏమీ అప్లై చేయకూడదు. సో సన్ స్క్రీన్ ఎలా యూజ్ చేయాలనేది అర్థమైంది కదా. కొంతమందికి ఏం డౌట్ ఉంటుందంటే మేము ఎక్కడికి వెళ్తున్నామో ఇంట్లోనే ఉంటున్నాము, ఇంత ఖర్చు మాకు అవసరమా అనుకుంటారు చాలా మంది. అవసరమా అంటే అవసరమేనండి, ఎందుకంటే ఇప్పుడు మన దగ్గర డబ్బులు ఉన్నప్పుడు మన స్కిన్ పాడైపోయింది అనుకోండి, మనం కావాలంటే స్కిన్ని మళ్ళీ రిపేర్ చేసుకోగలమా? చేసుకోలేం కదా. సో ముందుగానే చిన్న చిన్నగా జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మీరు డాక్టర్నే కలవాల్సిన అవసరం లేదు, మీరు నార్మల్గా ఇంట్లో ఉంటామండి ఏదైనా చెప్పండి అంటే వాళ్ళకి హిమాలయ సజెస్ట్ చేస్తున్నానండి, పింపుల్స్ని తగ్గిస్తుంది, అలానే స్కిన్ని చాలా నీట్గా ఉంచుతుంది. అలానే నివ్యా మాయిశ్చరైజర్ యూజ్ చేసుకోండి, చాలా బాగుంటుంది స్కిన్ కూడా. నైట్ కంపల్సరీగా మీరు ఫేస్ వాష్ చేసుకుని మాయిశ్చరైజర్ అప్లై చేసుకుని పడుకోండి, లేదా సిరమ్, మీకు సిరమ్ ఉంటే సిరమ్ అప్లై చేసుకోవచ్చు. ఓకేనా? నైట్ క్రీమ్స్ యూజ్ చేసే వాళ్ళు చాలామంది ఉంటారు, నైట్ క్రీమ్స్ ఉంటే నైట్ క్రీమ్స్ యూజ్ చేసుకోండి. ఏదైనా సరే క్రీమ్కి మినిమం 15 మినిట్స్ గ్యాప్ ఉంచి మీరు అప్లై చేసుకుంటే కొంచెం బెనిఫిట్ ఉంటుంది. ఒకదాని వెనకాల ఒకటి రాసేస్తే అర్థం కాదు. సో మనకి ఫస్ట్ ఒకటి రాసామంటే ఆ స్కిన్ అంతా అబ్జర్వ్ అవ్వాలి. ఇప్పుడు నేను మాయిశ్చరైజర్ అప్లై చేశాను, స్కిన్ అంతా కూడా అబ్జర్వ్ చేసుకుంది. సో ఒక నేను 10 మినిట్స్ ఒక 15 మినిట్స్ ఆగిన తర్వాత ఇది అప్లై చేసుకుంటాను. ఇది అప్లై చేసుకుంటే మాత్రం 20 మినిట్స్ కంపల్సరీ ఆగాలి సన్ స్క్రీన్. సో ఇంట్లోనే ఉంటాం కదా, మాకు ఎందుకు అని అడుగుతారు చాలామంది. వాళ్ళకి కూడా చెప్తున్నానండి, మీరు ఎంత ఇంట్లో ఉన్నా మళ్ళీ ఇల్లు అనేవి దులుపుకుంటూ ఉంటాం. ఎందుకు? బయట నుంచి దుమ్ము అనేది కామన్గా మనకి ఇంట్లోకి వచ్చేస్తూ ఉంటుంది. మనం డోర్స్ ఓపెన్ చేసి ఉంచామంటే కంపల్సరీ దుమ్ము అనేది ఇంట్లో ఉంటుంది. దుమ్ము ఉందా లేదా అనేది మన కాలు చూస్తేనే అర్థమైపోతుంది. అంత ఇంట్లో నడిచేటప్పుడు కానీ బాల్కనీలో నడిచేటప్పుడు కానీ మనకు దుమ్ము కాలికి కంపల్సరీ కట్టుకుంటుంది. అప్పుడు మన కాలు చెక్ చేసుకుంటే మన ఇంట్లో దుమ్ము ఉంటుందా లేదా అని అర్థమైపోతుంది. సో అటువంటి దుమ్ము కింద నేల మీద ఉన్నప్పుడు నడుస్తుంటేనే మనకి డైలీ క్లీన్ చేసుకున్నా మనకు ఉంటుంది. అటువంటిది ఫేస్ మీద మనకు తెలియకుండా పడిపోతుంది. మీకు దుమ్ము పడుతుందా లేదా అని తెలియాలనుకుంటే ఏదైనా ఒక టార్చ్ లైట్స్ ఉంటాయి కదండి, అవి వేసి మీరు అలా పెట్టుంచితే ఆ లైటింగ్స్కి మీకు కనిపిస్తుంది ఇట్లా కణాలన్నీ, మనకి దుమ్ము ఎంత వస్తుంది, మనకి ఇంట్లోకి ఎంత వస్తుంది, మన స్కిన్ మీద ఎంత పడుతుంది అనేది తెలుస్తుంది. ఇంకోటి ఏంటంటే వంట చేస్తూ ఉంటాం కదా, వంట చేస్తున్నప్పుడు అక్కడ ఆయిల్ కానివ్వండి ఏదైనా మనకి పొగ అవి పట్టేస్తూ ఉంటుంది, అలానే జిడ్డు పట్టేస్తూ ఉంటుంది. ఆ జిడ్డు అంతటికి మనకి స్కిన్కి వెళ్ళిపోవడం వల్ల పింపుల్స్ వచ్చేస్తూ ఉంటాయి, స్కిన్ అంతా కూడా జిడ్డుగా అయిపోతూ ఉంటుంది. అన్ఈవెన్ స్కిన్ అంటే ఫోర్ హెడ్ ఒక చోట, అలానే ఐ కింద ఒక దగ్గర, చీక్స్ దగ్గర ఒక దగ్గర, మౌత్ చుట్టూరు ఒక దగ్గర, నెక్ అంతా ఒక దగ్గర అలా ఉంటుంది, ఒకలా ఉంటుంది. అంతా కూడా ఒకలా ఉండదు, అన్ఈవెన్ స్కిన్ అంటారు దాన్ని. ఎలా పడితే అక్కడక్కడ మచ్చలుగా అన్ఈవెన్గా స్కిన్ కింద ఉంటుంది. సో అలాంటి అలా అవ్వకుండా ఉండాలి, మన స్కిన్ నీట్గా ఉండాలి అంటే ఒకసారి మీరు ఒక 3 మంత్స్ ఫేస్ వాష్ యూజ్ చేసి, మాయిశ్చరైజర్ యూజ్ చేసి, సన్ స్క్రీన్ యూజ్ చేసి చూడండి. మీ స్కిన్ అప్పటికి ఇప్పటికీ ఎంత డిఫరెన్స్ ఉందో తెలుస్తుంది. మీ స్కిన్ ఆటోమేటిక్గా కలర్ కూడా చేంజ్ అవుతుంది. మనం ఎంత కేర్ తీసుకుంటేనే అంత మన స్కిన్ అనేది పాడవకుండా ఉంటుంది. కొంతమంది అంటారు మనం పుట్టిన రంగే ఉంటుంది కానీ ఎన్ని యూజ్ చేసినా మళ్ళీ ఓరి కలర్ అయితే వచ్చేలేమంటారు. ఓరికి కలర్ రాకపోయినా మనం ఉన్న కలర్ పోకుండా ఉంటాము. ఇంకొకటి ఏంటంటే యాక్నీ మనకి చేరకుండా ఉంటుంది, పింపుల్స్ రాకుండా ఉంటాయి, ఇంకా బ్లాక్ అయిపోకుండా ఉంటాము. మనకున్న బ్లాక్ని కొంచెంగా తగ్గుతూ ఉంటుంది. సో ఎంతకంతైతే మన స్కిన్లో చేంజెస్ అనేవి చూస్తారు. సో నా స్కిన్ కేర్ రొటీన్ అందరూ అడుగుతున్నారని చెప్పి నేనైతే చెప్పాను, ఇదైతే చెప్తున్నాను. సో నేను అప్పర్ లిప్ చేయించుకుంటున్నాను ఈ మధ్యనే. సో ఇది సెకండ్ టైం నేను చేయించుకున్నది, మీకు అందుకనే నేను పార్లర్కి వెళ్ళి చేయించుకున్నది కూడా మీకు చూపించాను. సో అప్పర్ లిప్ చేయించుకున్న తర్వాత నేను ఇంటికి వచ్చేసిన తర్వాత ట్యాన్ ఉందని చెప్పి బనానా తిని దానిదంతా మంచిగా ట్యాన్ రిమూవ్ చేసేసుకున్నాను. తర్వాత ఫేస్ వాష్ చేసుకున్నాను, నార్మల్ ఫేస్ వాష్. తర్వాత మాయిశ్చరైజర్ అప్లై చేసుకున్నాను, మీకు ఎదురుకుండానే చేసి చూపించాను. ఇప్పుడు సన్ స్క్రీన్ అప్లై చేస్తున్నాను, చూడండి. సన్ స్క్రీన్ ఎంత ఎక్కువగా అప్లై చేసుకుంటే అంత మంచిదండి, చూసారు కదా. నార్మల్గా సన్ స్క్రీన్ ఒక 15 డేస్ 10 డేస్లో అయిపోతుందంట మనం సరిగ్గా యూజ్ చేస్తే. కానీ కాస్ట్ ఎక్కువ ఉంటుంది, ఉత్తిన అయిపోతే మళ్ళీ కొనలేం కదా అన్నట్టు మనం కొంచెంగా రాసుకుంటాము. సో ఇంట్లో ఉన్న వాళ్ళకి కొంచెంగా రాసుకున్నా పర్లేదు, బయటకు వెళ్ళేటప్పుడు కొంచెం ఎక్కువగా రాసుకుని వెళ్ళండి.
సో నేను సన్ స్క్రీన్ కూడా అప్లై చేసేసాను. ఇప్పుడు ఒక 20 మినిట్స్ నేను ఇలా ఫ్యాన్ కింద కానీ నార్మల్గా ఏసీ కింద కానీ కూర్చుంటే మనకి ఇదంతా కూడా అబ్జర్వ్ చేసుకుంటుంది స్కిన్లోకి. సో ఒక 20 మినిట్స్ తర్వాత, ఇది 20 మినిట్స్ తర్వాత ఎప్పుడైనా మనకి వర్కింగ్ అవుతుందండి. సన్ స్క్రీన్ రాసుకున్న వెంటనే రిజల్ట్ ఉంటుంది. ఒక 20 మినిట్స్ తర్వాత ఇది మనకి ఫేస్ మీద చూపిస్తుంది రిజల్ట్ అనేది మనం బయటకు వెళ్ళినప్పుడు. అందుకనే ఒక హాఫ్ అన్ అవర్ ముందు మనం అప్లై చేసుకోవాలి. ఒక 20 మినిట్స్ ముందు మనం అప్లై చేసుకుని బయటకు వెళ్తే ప్రాబ్లమే ఉండదు. అప్పుడే రాసుకున్న వెంటనే వెళ్ళిపోతే మాత్రం కొంచెం ఇబ్బందే, ఎందుకంటే మళ్ళీ పౌడర్ అయితే రాసుకుంటాం కదా. నాకు ఇదైతే స్కిన్ మేడ్కి వెళ్ళాను కదా, వాళ్ళు ఇచ్చినవి నాకు అసలు ఏమీ జిడ్డుగా కూడా లేదు. నార్మల్గా సన్ స్క్రీన్ అంటే చాలా జిడ్డుగా అనిపిస్తుంది, కానీ ఇది స్కిన్లోకి మంచిగా అబ్జర్వ్ అయిపోతుంది, చాలా బాగుంది. ఇది వచ్చేసి కంపెనీ టింటెడ్ అండి సన్ స్క్రీను. ఇది కూడా ఇదేంటంటే ఆవిడ తయారు చేసింది బ్రాండ్, సో ఆ కంపెనీ ఏమంటారు శ్రీతేజ స్కిన్ మేడ్ వాళ్ళదే. ఇది ఒరిజినల్గా వాళ్ళు తయారు చేసిందే ఇది. ఇది మనకు బయట దొరుకుతుందో లేదో తెలియదు. సో ఈవిడది నెంబర్ వాళ్ళది కావాలంటే మీకు నెంబర్ ప్రొవైడ్ చేస్తాను. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా ఎంక్వైరీ ఏమైనా చేసుకోవాలి అన్నా కూడా మీరు వాళ్ళ దగ్గర చేసుకోవచ్చు. నేను నార్మల్గా కొన్ని కొన్ని రేట్స్ అయితే అడిగాను. అప్పర్ లిప్కి లేజర్ ట్రీట్మెంట్ 10 సిట్టింగ్స్ పడుతుందని చెప్పింది నాకు ఆవిడ. సో 10 సిట్టింగ్స్కి 50,000 అన్నారు, 50% ఆఫర్ ఉంటున్నారు, 25,000కి చెప్పారు. బట్ బయట చాలామందిని కనుక్కుని ఉండి చాలామంది ఏమంటున్నారంటే కొన్ని రోజుల తర్వాత లేజర్ చేయించినా మళ్ళీ హెయిర్ అనేది వచ్చేస్తుంది అంటున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ అనేది నాకు కూడా తెలీదు. సరే చూద్దాం అన్నట్టు అందాక నేను బ్రెజిలియన్ వ్యాక్స్ చేయించుకున్నాను. నార్మల్ వ్యాక్స్ అయితే అంతా తెలిసిపోతుంది అన్నట్టుగా నేను అది చేయించుకున్నాను ఎలా ఉంటుంది రిజల్ట్ అని. ఓకే పర్లేదు, ఏదైనా ఒకటే. అసలు అలవాటు లేని వాళ్ళు అప్పర్ లిప్ చేయించుకోకండి. ఫస్ట్ మా ఫ్రెండ్ అలా చేసేసి నాకు హెయిర్ అనేది ఎక్కువైపోయింది. సో ఎప్పుడు ఎటువంటి మిస్టేక్స్ చేయకండి. సో ఐ హోప్ ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈ వీడియో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. నా స్కిన్ కేర్ రొటీన్ అంతటిని ఈరోజు మీతో షేర్ చేసుకున్నాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. మరిన్ని యూస్ఫుల్ వీడియోస్తో ఇంట్రెస్టింగ్ టాపిక్స్తో మీ ముందుకు వస్తాను. అందరికీ టేక్ కేర్, బై బై, హ్యావ్ ఎ నైస్ డే.